మనం సమృద్ధి గల జీవితాన్ని కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. అయితే ఇటు జీవితాన్ని కలిగి ఉండాలంటే మనం పాటించవలసిన ఆత్మీయ నియమాలు 5 కలవు. ఎవరైతే ఈ 5 నియమాలు గైకొంటారో అట్టివారే సమృద్ధిలో నడవగలరు. ఈ 5 నియమాలు ఏమిటన్నది ఒక సిరీస్గా బోధించాను. ఇది ఈ సిరీస్లో మొదటి భాగం. ఈ భాగంలో సమృద్ధికి మొదటి నియమము దేవుని ఘనపరచుట అని చెప్పాను. అవును, ఒక వ్యక్తి దేవుని ఘనపరుస్తే ఏ విధముగా సమృద్ధిలో జీవిస్తాడో, దేవుని ఘనపరచుటకు సమృద్ధిలో జీవించుటకు మధ్య గల సంబంధం ఏమిటో ఈ సందేశంలో వివరించాను. ప్రార్థనాపూర్వకముగా విని దీవింపబడండి. ఈ వారము ఒక కొత్త సిరీస్ ని ప్రారంభిస్తున్నాం. ఇది సమృద్ధి అనే సిరీస్ లో 2వ భాగం. ఈ సిరీస్ పేరు ఏంటంటే సమృద్ధికి 5 నియమాలు. మీలో ఎంతమంది సమృద్ధిలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? ఇష్టంగా ఉన్నారా? అయితే 5 నియమాలని మీతో పంచుకోబోతున్నాను. ఏ వ్యక్తి అయితే ఈ 5 నియమాలు నేర్చుకొని అనుసరిస్తాడో అటువారు తప్పకుండా సమృద్ధిలోకి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు కొందరిని ఐశ్వర్యవంతులుగాను, దేవుడు కొందరిని మధ్యతరగతి వారుగాను, దేవుడు మరికొందరిని పేదవారుగాను ఉండడం దేవుని చిత్తమేమో అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ అభిప్రాయం తప్పు. ఎందుకంటే అపొస్తల కార్యం 10:34 వచనంలో దేవునికి వాక్యం ఉంటుంది, దేవుడు పక్షపాతి కాడు అని. దేవుడు కొందరు దీవించి కొందరు దీవించకపోవడానికి దేవుడు పక్షపాతినా? ఏమండి, దేవుడు కొందరు పైకి హెచ్చించి కొందరు కిందనే ఉండాలి అనడానికి దేవుడు పక్షపాతినా? కాదే. నా బైబిల్ చెప్పేటువంటి మాట ఏమంటే, దేవుడు అందరిని కూడా సమానంగా చూస్తున్నాడు, అందరి పట్ల దేవుడు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నాడు, అందరు కూడా ఆ సమృద్ధిలోకి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నా విషయంలో దేవుడు చిత్తము కాదేమో అని మీరు తప్పుడు అభిప్రాయాలు ఉండబాకండి. నేను కూడా చాలాసార్లు ఇలాంటి అభిప్రాయంలో జీవించాను. అయితే దేవుని యొక్క లేఖనాన్ని నేను బాగా చదివిన తర్వాత, దేవుని యొక్క వాక్యంని బాగా పరిశీలించిన తర్వాత నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించాను, నా పట్ల దేవుని సంకల్పం ఏంటో గ్రహించాను, నా పట్ల దేవుని యొక్క మనసు ఏంటో గ్రహించగలిగాను. అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయ. నేను వర్ధిల్లాలి అని దేవుడు కోరుతున్నాడు అది తెలుసుకున్నాను. నేను విస్తరించాలి అని దేవుడు కోరుతున్నాడు అని నాకు తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నేను నా పరిస్థితితో చూసుకున్నాను, దేవుడు చెప్పినవి ఏవి కూడా నా జీవితంలో అనుభవించట్లేదు. అప్పుడు నేనేం చేశాను తెలుసా? నేరుగా దేవుని వద్దకు వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టాను. దేవా, నీ వాక్యములో నేను ఎలా ఉండాలో నాకు చెప్పావు, నా గురించి నువ్వు ఏమి చెప్పావో అవన్నీ కూడా నీ ముందు ఉంచుతున్నాను అని ఆ లేఖనాలన్నీ కూడా దేవునికి నేను వివరించడం ప్రారంభించాను. దేవా, పలానా అధ్యాయంలో పలానా వచనం నువ్వు చెప్పావు నేను దీవించబడాలి అని, పలానా అధ్యాయం పలానా వచనం నువ్వు చెప్పావు నేను సమృద్ధిలో ఉండాలి అని లేఖనాలన్నీ కూడా ఎత్తి చూపించాను. అయితే ఇవేవి కూడా నా జీవితంలో వాస్తవ రూపము దాల్చలేదు. దేవా, ఎందుకు నేను నీవు ఈ చెప్పిన వాగ్దానములను అనుభవించలేకపోతున్నాను? ఎందుకు నేను నీవు ఉద్దేశించినట్లుగా జీవించలేకపోతున్నాను? సమస్య నీతో లేదు, సమస్య నాలో ఎక్కడో ఉంది. నాలో ఎక్కడో లోపం ఉందేమో నాకు చూపించు. ఏమి నేర్చుకోవాలో నాకు నేర్పించు. ఎక్కడైనా దారి తెలుగుతున్నానో అక్కడ నాకు తెలియపరచు అని నేను దేవునికి మొరపెట్టడం ప్రారంభించాను. 33:3 ప్రకారంగా మన దేవుడు మొరపెడితే ఆలకించేవాడా కదా, ఎప్పుడు మొరపెట్టినా కూడా ఆలకించేవాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుతాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నా జీవితంలో కొన్ని విషయాలు చూపించడం ప్రారంభించాడు. ఎక్కడ సరిచేసుకోవాలో, ఏమి నేర్చుకోవాలో దేవుడు నాకు నేర్పించడం ప్రారంభించాడు. అలాంటి అనుభవంలోంచే 5 విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. దేవుడు వాక్యంలో చూపించినటువంటి ఆ నియమాల్ని నేను అర్థం చేసుకొని అనుసరించినప్పుడు నా పరిస్థితి మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. దేవుని నియమాల్లో మార్పు ఉండదండి. అబ్రహాముకి ఏ నియమం పనిచేస్తుందో, దావీదుకి ఏ నియమం పనిచేస్తుందో, యోసేపుకి ఏ నియమం పనిచేస్తుందో అదే నియమాలు నా జీవితంలో ఈరోజుకి పనిచేస్తున్నాయి. అవే నియమాలు ఈరోజు మీకు నేర్పిస్తున్నాను. ఈ నియమాలు మీరు అనుసరిస్తే ఇదే నియమాలు మిమ్మల్ని కూడా దీవించబోతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ నియమాల్ని నేర్పించాలని ఆశపడుతున్నాను. ట్రై చేద్దామా? ఓకే. మొదటి నియమాన్ని మీకు నేర్పిస్తున్నాను. సమృద్ధిలోకి నువ్వు రావాలి అంటే మొదటి నియమము
దేవుణ్ణి గణపరచాలి. ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. నీ స్వార్థాన్ని, స్వప్రయోజనాన్ని జయించి నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడము ద్వారా ఆయన్ని గణపరచడము నేర్చుకోగలగాలి. పాస్టర్ గారు, దేవుని ఎలా గణపరుస్తామండి? దేవుని గణపరచడానికి బైబిల్లో చాలా మార్గాలు ఉన్నాయి. అందులో మొదటి మార్గాన్ని మీకు చూపిస్తాను. సామెత గ్రంథము 3:9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. అంటే నాకు రాబడిలో ప్రథమ ఫలాన్ని, నా ఆస్తిలో భాగాన్ని దేవునికి ఇవ్వడము ద్వారా దేవుణ్ణి గణపరుస్తున్నాను. ఎప్పుడైతే నేను దేవుణ్ణి గణపరచడం ప్రారంభిస్తానో దాని రిజల్ట్ 10వ వచనం చూడాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పరలే వారు. నేను ఎప్పుడైతే దేవుని గణపరచడం ప్రారంభిస్తానో, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తానో, దేవుణ్ణి హెచ్చించడం ప్రారంభిస్తానో, ఆయన నా కొట్ల నింపుతా ఉంటాడు. అర్థమవుతుంది మీకు? నీ కొట్లు నింపబడాలి అన్నా, నీ కానుకలు పైకి పరులి పారాలి అన్నా, నువ్వు దేవుని కనపరిచే మనస్తత్వాన్ని కలిగి ఉండగలగాలి. ఆమేన్. నీ కొట్లు నింపబడతాయి. కొట్లు అంటే ఏంటండి? ఆహార పదార్థాలని కూడా నిల్వ ఉంచుకునే దాన్ని కొట్లు అంటారు. మన భాషలో చెప్పాలంటే కొట్లు అంటే ఏంటివి? మనం ఎక్కడ నిల్వ ఉంచుకుంటాము? బ్యాంక్ అకౌంట్స్ అండి, కదా. దేవుడు కొట్లు నింపుతా అని చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 28:2 ఏం రాయబడింది అంటే, ఆయన నీ కొట్లను దీవిస్తానని చెప్పాడు. నీకు కొట్లు ఉండాలి, దేవుడు దాన్ని దీవిస్తాడు. కొంతమందికి సేవింగ్స్ కావాలంటారు, కానీ బ్యాంక్ అకౌంట్స్ ఉండవు. పాస్టర్ గారు, ఎప్పుడు డబ్బులు వస్తే ఖర్చు అయిపోతాయండి, సేవింగ్సే లేవండి అంటుంటారు. ప్రభు అంటాడు, నీకు నేను సమృద్ధిగా ఇవ్వాలంటే మొదట నీ దగ్గర కొట్లు ఉన్నాయా? కొట్లు లేకపోతే ఎలా దీవిస్తాను? మొదట నువ్వు కొట్లు కలిగి ఉండు, దాన్ని నింపుతా. హల్లెలూయా. చాలా మందికి విదేశాలకు పోవాలని ఆసక్తి ఉంటుంది, కానీ పాస్పోర్ట్ మాత్రం ఉండదు. ప్రభు అంటాడు, పాస్పోర్ట్ ఫస్ట్ కలిగి ఉండు, నేను తీసుకెళ్తా కావాల్సింది. కొంతమందికి ఏమో, ఏవా నాకు ఒక మంచి వెహికల్ కావాలి ప్రభు అంటాడు. నీకు లైసెన్స్ ఉందా? కొంతమందికి విలువైన వస్తువులు కావాలి జీవితంలో, మంచి విలువైన వస్తువులు, బంగారం లాంటివన్నీ కూడా కావాలి, కానీ బ్యాంకులో లాకర్ మాత్రం ఉండదు. ఎక్కడ పాస్టర్ గారు, లాకర్ ఎందుకండి, మా దగ్గర ఏమి లేవండి అంటాడు. ప్రభు అంటాడు, నువ్వు తీసుకోమ్మా, నేను ఇస్తాను అంటాడు. నీకు పాన్ కార్డ్స్ ఉన్నాయా? పాన్ కార్డు ఎందుకు పాస్టర్ గారు, నేను ట్యాక్సే కట్టలే. ప్రభు అంటాడు, ఒకరోజు మనం ట్యాక్స్ కట్టబోతున్నాం. విశ్వాసంతో అప్లై చేయండి, విశ్వాసంతో అకౌంట్స్ ఓపెన్ చేయండి, విశ్వాసంతో పాన్ కార్డ్ అప్లై చేయండి, విశ్వాసంతో పాస్పోర్ట్ అప్లై చేయండి, లాకర్స్ ఓపెన్ చేయండి. దేవుడు దాన్ని నిపుణై ఉన్నాడు. విశ్వాసం అంటే అది. హల్లెలూయా. కొట్లు కలిగి ఉండడం నా పని, దాన్ని నింపడము ఆయన పని. నీ పక్కవి చెప్పండి, నేను కొట్లు కలిగి ఉంటాను, ఆ కొట్లను దేవుడు నింపబోతున్నాను. ఆమెన్. మత్తయి 6:31-33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతిపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. అన్యజనులు విచారిస్తారు, ఎందుకంటే అన్యజనులలో నిజమైన దేవుడు లేడు కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి, దీని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. కానీ ప్రభు అన్నాడు 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకేమి కావాలో ప్రభుకు అన్ని తెలుసు. 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. నాకు కావలసినవన్నీ కూడా నాకు అనుగ్రహింపబడాలి అంటే మొదట నేను దేవుని వెతకడం నేర్చుకోగలగాలి. మొదటి స్థానము నేను దేవునికి ఇవ్వగలగాలి. నేను దేవుని కనపరుస్తుంటే అప్పుడు నాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా నన్ను వెంబడిస్తాయి. అనుజనులు ఏం చేస్తాను, వాటిని వెంబడిస్తుంటారు, కానీ నేనేం చేయాలి, దేవుని వెంబడిస్తుంటే అవి నన్ను వెంబడిస్తాయి. నేను దేవుని వెతుకుతూ ఉంటే ఐశ్వర్యం నన్ను వెతుకుతుంది, నేను దేవుని వెతుకుతూ ఉంటే నా డబ్బు నన్ను వెతుకుతూ ఉంటుంది. కాబట్టి దేవునికి బిడ్డక నా దృష్టి ఎప్పుడు కూడా డబ్బు మీద ఉండదు, నా దృష్టి ఎప్పుడు కూడా బంగారం మీదనో ఐశ్వర్యం మీద ఉండదు, ఎందుకంటే నా చూపంతా కూడా దేవుని మీదనే ఉంటుంది. కాబట్టి ఆయన వెతుకుతూ ఉండగా ఇవన్నీ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. అర్థమవుతుందా? నేను సమృద్ధి గురించి బోధిస్తున్నప్పుడు మీ చూపు ఎప్పుడు కూడా డబ్బు మీద కాదు ఉండాల్సింది, దేవుని మీద ఉండగలగాలి.
ఆయనకి ఎంతగా గణపరుస్తుంటే అంతగా అవి నేను వెతుక్కుంటూ వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, ఏ రూపంలో వస్తాయో తెలీదు, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు, మొత్తానికి నీ కొట్లు నింపబడతాయి. ఐశ్వర్యం వెనకలా డబ్బు వెనకలా నువ్వు పరిగెత్తబాదు. ఒకవేళ పరిగెత్తే నీడకై నువ్వు ప్రయాసపడినట్టే, నీడను ఎంతగా నువ్వు చేస్తే ఆ నీడ నిన్ను చెత్తగా దూరం వెళ్తూ ఉంటుంది. కానీ నువ్వు దేని వెంబడించు, ఐశ్వర్యమే నిన్ను నీడగా వెంబడిస్తారు, ఎక్కడికి వెళ్ళా నేనే ఫాలో అవుతాయి. ఆమేన్. చెప్పండి, నేను దేవుణ్ణి కనపరచాలి, మొదటి స్థానము ఆయనకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ గారు దేవుని ఎలా కనపరచాలండి? దేవుని కనపరచడానికి బైబిల్లో చాలా మార్గాలు ఉన్నాయి. అందులో మొదటి మార్గము, మొదటి తలోచనం ఏంటంటే మన దశమ భాగము ద్వారా దేవుని కనపరచాలి. దశమ భాగం అనగా ఏంటి? మన సంపాదించిన ధనములో, మన ఆదాయములో 10వ భాగము అది దేవునికి సంబంధించినది, అంటే అది దేవుని యొక్క భాగము. అర్థమవుతుందా? ఈ యొక్క దశమ భాగాన్ని నేను దేవునికి సమర్పిస్తున్నాను అంటే, దాన్ని నేను ప్రత్యేక పరుస్తున్నాను అంటే, నేను దేవుని కనపరుస్తున్నాను, ఆయనకి నా జీవితంలో మొదటి ప్రాధాన్యత నేను ఇస్తున్నాను. పాస్టర్ గారు, దశమ భాగము అనేది పాత నిబంధనలో ఉన్నవారికి లేదా ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది, మనం కొత్త నిబంధనలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం, కాబట్టి ఈ దినాల్లో దశమ భాగం లేవు అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా బోధలు కూడా ఎక్కువైపోయినాయి. మన పాత నిబంధనలోకి వెళ్దాం, ఒక్కొక్క వచనాన్ని మనం చూద్దాం. ఆమేన్. గుర్తుంచుకోండి, దశమ భాగము అనేది ధర్మశాస్త్రంతో వచ్చినది కాదు, అది ధర్మశాస్త్రం కంటే ముందున్నది. ఉదాహరణ చెప్తాను, అబ్రహాం తీసుకుందాం. ధర్మశాస్త్రం కంటే 430 సంవత్సరాల ముందే అబ్రహాము మెల్కీసెదెకి తనకు దశమాంశము సమర్పించినట్లుగా ఆదికాండం 14:18 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అంటే ధర్మశాస్త్రం కంటే 430 సంవత్సరాల ముందే అబ్రహాము మెల్కీసెదెకి తన దశమ భాగాల్ని సమర్పించాడు. ఆమేన్. ఆ తర్వాత చూస్తే యాకోబు కూడా ధర్మశాస్త్రం కంటే 100 సంవత్సరాల ముందే జీవించి తన దశమ భాగంలో దేవునికి సమర్పించినట్లుగా ఆదికాండం 28:22 వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి మీకు ఒక ప్రశ్న వేయచ్చు, పాస్టర్ గారు ధర్మశాస్త్రం అప్పుడు లేదు కదా, ఎలా ఇవ్వగలిగారు, ఎవరు చెప్పారు వీరికి ఇవ్వమని? పెద్దగా ఈ మాట వినాలి, ధర్మశాస్త్రము ఇవ్వబడినది నీతి మతుల కోసం కాదు. మరి ఎవరి కోసం ఇవ్వబడింది? మొదటి 9 ప్రకారంగా ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అపద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనా ఉండిన అట్టివానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదు. ధర్మశాస్త్రం ఎవరికి? నీతిమంతుడికా? కాదు. అందుకే నీతిమంతుడికి ధర్మశాస్త్రంతో పని లేదు. నీతిమంతుడికి ఏది మంచిదో అది చేస్తాడు, నీతిమంతుడికి ఏది న్యాయమో అది చేస్తాడు, ధర్మశాస్త్రంతో పని లేదు. అందుకే అబ్రహాము, యాకోబు లాంటి నీతిమంతులు ధర్మశాస్త్రము చెప్పకపోయినా వాళ్ళు ప్రేమతో తమ దశమ భాగాల్ని దేవునికి సమర్పించారు. హల్లెలూయ. ఈరోజు కూడా మనము దశమ భాగం ఇస్తున్నామంటే ధర్మశాస్త్రంలో రాయబడింది కాబట్టి ఇవ్వట్లేదు, అది మన ధర్మము, దేవుని న్యాయ విధానము కాబట్టి ఇస్తున్నాం. ఆమేన్. కాబట్టి ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, లవ్ షుడ్ మోటివేట్ అవర్ గివింగ్, నాట్ లా. మనం ఇచ్చేటప్పుడు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి కానీ ధర్మశాస్త్రం కాదండి. ఆమేన్. ఆ తర్వాత దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఈ దశమ భాగాన్ని దేవుడు ధర్మశాస్త్రంలో ఒక భాగంగా చేర్చాడు. దివ్యకాండం 27:30 వచనం చూద్దాం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠితం అంటే ఏంటండి? ప్రత్యేకపరచడం. మీరు నిర్గమకాండం 25:29 వచనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారంలో చాలా వస్తువులు ఉంటాయి. పళ్ళెములు ఉంటాయి, ధూపాతులు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, పాత్రలు ఉంటాయి. ఈ వస్తువులన్నీ కూడా ప్రతిష్ఠితమైనవి అని జకర్య 14:4 రాయబడింది. అంటే ఈ పాత్రలన్నీ కూడా దేవుని సేవకు మాత్రమే వాడాలి, వ్యక్తిగతంగా వాడకూడదు. ఒకవేళ దేవుని సేవకు ఒకరకు కాకుండా
వ్యక్తిగతమైన వాటి కొరకు వాడితే ఏమవుతుంది? దేవుడు ఏదైతే ప్రత్యేకించున్నాడో దాన్ని ప్రత్యేకపరచాలి. దశమ భాగం కూడా ప్రతిష్ఠితమైంది అంటే ఆ ధనముతో వేరే వాటి కొరకు వాడకూడదు. మన రాబడిలో 10వ భాగం ప్రతిష్ఠపోయింది అని దేవుడు చెప్పాడు అంటే ఆ ధనము తీసుకొని మన ఫీజులు కట్టడము, ఆ ధనము తీసుకొని మనకు బకాయిలు చెల్లించడము, ఆ ధనము తీసుకొని మన పిల్లల కొరకు మన ఇంటి వరకు ఖర్చు పెట్టడం కూడా అంతే తప్పు. ఆలయంలోని ఉపకరణాలని వ్యక్తిగతంగా వాడుకోవడం ఎంత తప్పు? దేవుని యొక్క ప్రతిష్ఠిత భాగాన్ని మన యొక్క వ్యక్తిగత కారణాల కొరకు వాడుకోవడం కూడా అంతే తప్పు. అర్థమవుతుందా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో చూస్తే బెల్షాజర్ అని ఒక రాజు ఉంటాడు. దేవుని ఆలయం వంటి ఉపకరణాలను తీసుకొని స్వంతంగా వాడుకున్నాడు. తర్వాత ఏమైందో ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అంటే దేవునికి సంబంధించినటువంటి భాగాన్ని మనం వాడుకునే హక్కు లేదు, అది ప్రతిష్ఠితమైంది. అందుకే మనకు ఆదాయం రాగానే మొదట మనము దాన్ని ప్రత్యేకపరచాలి, దాన్ని వేరు చేయాలి. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగము అవశ్యముగా నువ్వు వేరు చేయాలి. చాలా మంది బకాయిలు చెల్లించినట్టుగా, ఫీజులు చెల్లించినట్టుగా దశమ భాగాలు చెల్లిస్తుంటారు. వేరే ఇతర బకాయిలు చెల్లించినట్లుగా మన దశమ భాగాలు దేని చెల్లించకూడదు. ఉదాహరణకి కరెంటు బిల్లు 585 రూపాయలు వచ్చింది అనుకోండి, ఎంత కడతాం మనం? 585 రూపాయలు ఖచ్చితంగా కడతాం. అలా కట్టకూడదు దశమ భాగాలు. సేవకుడికి నా సలహా ఏమంటే దశమ భాగం 585 అయితే 600 రౌండ్ ఆఫ్ చేయండి. నేను కూడా దశమ భాగాలని కరెక్ట్గా తీసుకొని నా ఆత్మీయ నాయకుడి వద్దకు వెళ్ళి చిల్లర్తో సహా పెట్టాను. ఆసక్తి అన్నారు, రవి ఇంత ఖచ్చితం అవసరం లేదు, రౌండ్ ఆఫ్ చేయి. హల్లెలూయా. నేను అనుకున్నాను, నేను యథార్థంగా ఉంటున్నాను అనుకున్నాను. ఆసక్తిగా చెప్పడం ఏమంటే జనరస్గా ఉండు, బీ లిబరల్ మైండెడ్, ఉదార స్వభావాన్ని కలిగి ఉండాలి. సామెతలు 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, ఏమంటే ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఇంగ్లీష్లో చదువుతున్నాను, ఏ జనరస్ పర్సన్ విల్ ప్రాస్పర్. ఉదార స్వభావం కలిగి ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి 6 నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే 596 అంటే రౌండ్ ఫిగర్గా ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేస్తాను, 850 రూపాయలు అంటే ఇంకో 50 రూపాయలు ఎక్కువ వేస్తాను. నేను ఉదార స్వభావం గలవాన్ని. ఆమేన్. చెప్పండి, దశమ భాగం ద్వారా నా దేవుణ్ణి గణపరుస్తున్నాను. రెండవది, ఈ దశమ భాగం ప్రతిష్ఠితమైంది కదా, దాన్ని ఎలాగంటే అలాగే ఇవ్వకూడదు. కరెంటు బిల్లు కట్టినట్టుగా వేరే బిల్లు కట్టినట్టుగా ఇవ్వకూడదు. దశమ భాగం ఇవ్వడం ఒక ఎత్తు, ఎలా ఇవ్వాలో అది కూడా ఒక ఎత్తు. చాలామంది ఇస్తున్నారు, ఇచ్చే విధానం సరిగా లేదు కాబట్టి బ్లెస్ కావట్లేదు. చాలామంది టైత్ ఇస్తున్నారు కానీ ఇచ్చే విధానం ఒకటి ఉంది, ఎలా అంటే అలా ఇస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఒక మెథడ్ ఉంది, ఇజ్రాయెల్ ప్రజలకి ఆ మెథడ్ చెప్పాడు దేవుడు. ఆ రకంగానే నువ్వు దశమ భాగాలు చెల్లించాలి. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 2-11 వచనాల వరకు చదివితే అది చాలా పెద్ద పారాగ్రాఫ్ అది, కానీ నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు తమ రాబడిలో ప్రథమ ఫలము తీసుకొని ఒక గంపలో ఉంచి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి, యాజకుని వద్దకు వెళ్ళాలి. యాజకుని వద్దకు వెళ్ళి ఆ అర్పణ దేవునికి ఇచ్చేకంటే ముందుగా యాజకునితో చెప్పాలి. ఎందుకంటే ఆ దినాల్లో యాజకుడితో మాట్లాడితే ఇంకా దేవునితో మాట్లాడినట్టే. యాజకుడు దేవునికి ప్రతినిధి కాబట్టి యాజకుడితో వెళ్ళి ఈ మాట చెప్పాలి. ఏమంటే, మా తండ్రి అరామీ దేశస్థుడు అనగా మా పూర్వీకులు ఒకప్పుడు మరి ఐగుప్తులో బానిస బతుకు బతికేవాళ్ళు. ఆ ఐగుప్తులు మమ్మల్ని హింస పెట్టారు, బాధపరిచారు, కఠిన దాస్యము చేయించారు. ఆ బాధలన్నీ తట్టుకోలేక మేము దేవునికి మొరపెట్టాం. మొరపెట్టినప్పుడు దేవుడు మా యొక్క మొరను విని మా బాధను మా యొక్క ప్రయాసను చూసిన తరువాత, మా హింసను చూసిన తర్వాత ఆయన తనక బాహుబలము వల్ల, మహత్కార్యముల వల్ల ఆ ఐగుప్తు నుంచి విడిపించాడు. విడిపించి ఈ పాలు తెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఈరోజు ఈ దేశంలో ఉన్నామన్నా, ఈరోజు ఈ పంట అనుభవిస్తున్నామన్నా, ఈ స్వాతంత్రము ఈ దీవెన మేము అనుభవిస్తున్నాము అంటే ఆ దేవుడు మమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడు కాబట్టే ఈ భాగ్యము మాకు కలిగింది. దానికి కృతజ్ఞతగా ఇదిగో ఈ పంట తీసుకుని వచ్చాం, ఇదిగో ఈ యొక్క ప్రథమ ఫలం తీసుకుని వచ్చాం అని యాజకునికి చెప్పిన తర్వాతనే అప్పుడు ఆ గంపను యాజకుని చేతిలో పెట్టాలి. అర్థమవుతుందా? దశమ భాగం అంటే ఏదో ఆఫీన్ బాక్స్ రాగానే డొనేషన్ వేసినట్టు వేయడం కాదు. దశమ భాగము నువ్వు ఇస్తున్నావు అంటే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఒక ప్రార్థన చేయాలి, తండ్రి
ఒకప్పుడు మేము కూడా ఐగుప్తు అనగా పాపంలో మేము బానిసలుగా ఉండేవాళ్ళం, అనులుగా ఉండేవారు. కానీ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పాపంలో బంధించుకున్నప్పుడు, రక్షకుడు కొరకు మొరపెట్టినప్పుడు నువ్వు మా జీవితం రక్షించావు, మాకు మారుమనసు ఇచ్చావు, నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు. ఈరోజు ఈ ఆశీర్వాదము, ఈ దీవెన, ఈ ఐశ్వర్యము, ఈ సమృద్ధి, ఈరోజు ఈ స్థితి ఉందంటే కారణము అయ్యా అది నీ వల్లనే ప్రభువా. నువ్వు దీవించావు కాబట్టే ఇదిగో ఇలా ఉన్నాం, దానికి కృతజ్ఞతగానే ఇదిగో దశభాగం తీసుకొని వచ్చామని దేవుని సన్నిధిలో దేవునికి ఆ మాట చెప్పి థ్యాంక్ఫుల్గా కృతజ్ఞతగా ఆ దశభాగం అందులోకి వేయాలి. ఇప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం మొదలవుతుంది. నెక్స్ట్ టైం నుంచి దశభాగం వేసేటప్పుడు కుటుంబ సమేతంగా కూర్చోవడం, ఎందుకు మీ ఫ్యామిలీగా కూర్చోమంటే కారణం ఏంటి? అది కొంతమంది దశభాగం ఎలా ఇస్తా తెలుసా, దేవుణ్ణి మాఫియా డాన్ లాగా చూస్తారనమాట. మాఫియా డాన్ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఒక ఏరియాకి వెళ్తారు, డబ్బులు ఇవ్వకపోతే మీ ఇష్టం, మీ డబ్బులు ఇస్తే మీ షాపుల్ని ఈ ప్రాంతం అంతా మేము బాగా చూసుకుంటాం, లేదా ఈ ప్రాంతానికి ఏమైనా కూడా మాకు జవాబుదారు కాదు అనగానే షాపులు ఏం చేస్తారు, భయపడిపోయి అమ్మో ఈ మాఫియా డాన్తో మనకెందుకు, వాళ్ళు అడిగి ఇచ్చేసి ఉపనైపోలే. కొంతమంది దశభాగాన్ని దేవునికి అలాగే ఇస్తారు, ఇవ్వకపోతే మనకేమైనా అవుతుందేమో. మన దేవుడు మాఫియా డాన్ కాదు, నేను భయపెట్టి దశభాగం తీసుకోవడానికి. మన దేవుడు మాఫియా డానా? కాదు, హీ విల్ నెవర్ థ్రెట్ యూ. ఆయన ఎప్పుడు కూడా నేను భయపెట్టేవాడు కాదు, కానీ ఇచ్చేటప్పుడు భయంతో కాదు, ప్రేమతో కృతజ్ఞతతో నువ్వు దశభాగం చెల్లించావు. హల్లెలూయా. ఇదండి పాత నిబంధనలో. పాస్టర్ గారు, కొత్త నిబంధనలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం, ఇవి లేవు కదా, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కదా, పాత నిబంధనలు కదండి, కొత్త నిబంధనలు ఉన్నాయా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. రండి దేని వాక్యం చూద్దాం. లూకా సువార్త 11:42 అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ప్రభు ఏమంటున్నాడు? పరిసయ్యుల్ని తిడుతున్నాడు. ఎందుకు? దశభాగాలు ఇస్తుందిక కాదు, వాళ్ళు దశభాగాలు ఇస్తున్నారు, వాళ్ళు తమ ధనంలో మాత్రమే కాదు పుదీనా జనకలలో కూడా దశభాగం ఇస్తున్నారు. అయితే ఆ దశభాగం ఇస్తూ న్యాయము కనికరం ఈ రెండు కూడా వదిలిపెట్టారు. దేవుడు వారికి ఖండిస్తున్నారు ఏమంటే, అయ్యా మీరు వాటిని మానక వీటి చేయాలి. ఏది మానక అంటే ఆ దశభాగాలు మానకండి. ప్రభు మానమని చెప్పాడా? ప్రభు వచ్చి ఇదిగో నేను వచ్చేసాను, ఇక ధర్మశాస్త్రం లేదు, ఇక దశభాగాలు లేవని చెప్పాడా? లేదు. వాటిని మానక అంటే వాటిని కంటిన్యూ చేయండి, వీటిని కూడా చేయండి, వేటిని? న్యాయమును కనికరాన్ని, ఇవి కూడా మీరు అనుసరించండి. జీసస్ నెవర్ అబాలిష్ టైత్, దశమ భాగాన్ని యేసు ప్రభువు క్యాన్సిల్ చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 12:17 పన్ను చెల్లించడము న్యాయమా అని కొందరు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువు ఒక నాణెము తీసుకున్నాడు. ఇది ఎవరిది అన్నాడు? ఇది కైసర్ది అన్నారు. ఇది కైసర్ది అంటే కైసర్కి ఇచ్చేసేయండి, దేవునిది దేవునికి ఇవ్వండి అంటే దేవునికి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఏది దేవుంది? నీదైన రాబడిలో 90% నీది, 10వ భాగం ఆయింది. అందుకే ప్రభు అంటాడు అది దేవుడు చెల్లించేసి చెల్లించమన్నాడా మానేయమన్నాడా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొత్త నిబంధనలో కూడా ధర్మశాస్త్రము ప్రోత్సహించబడినది. ఎబ్రీ రాసిన పత్రిక 7:3 చూస్తే అబ్రహాము మెల్కీసెదెకుకి నాకు దశభాగాలు సమర్పించడం ద్వారా మెల్కీసెదెకు ఆ దశభాగాలు తీసుకొని అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా రాయబడింది. మెల్కీసెదెకు యేసు ప్రభువారికి పోలికగా ఉన్నాడు. ఆమేన్. హెబ్రీ 7:8 మీరు చూడాలి ఒకసారి. హెబ్రీ 7:8 మరియు లేవి క్రమము చూడగా చావుకు లోనైన వారు దశమ మాంసములను పుచ్చుకొనుచున్నారు, అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు ఎవరు? యేసు ప్రభువారు పుచ్చుకొనుచున్నాడు. ఏం పుచ్చుకొనుచున్నాడు అని? ఆయన ఏ విధంగా మెల్కీసెదెకు స్వీకరించేవాడు, ఏ విధంగా యాజకులు లేవీలు పాతడిమలో స్వీకరించేవాళ్ళు, వాళ్ళంతా చావుల్లోనైన వారు, వాళ్ళు తీసుకునేవారు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది, ఇప్పుడు వాళ్ళు కాదు స్వయముగా జీవించుచున్నాను అని సాక్ష్యం పొందినవాడు స్వయముగా ఆ దశభాగాలను స్వీకరిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి దశభాగం సమర్పించేటప్పుడు ఆ దశభాగాలు ఎవరు స్వీకరిస్తున్నారు? సేవకుడా, పాస్టరా, ఒక వ్యక్తి, ఒక మానవుడా? కాదు.
దశభాగం ఇచ్చేటప్పుడు స్వయముగా యేసుప్రభువు వారే మీ దశమ భాగాలు నేను స్వీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి దశభాగం వేసేటప్పుడు ఒక సేవకునికో ఒక వ్యక్తికో ఇచ్చేటువంటి భావనని కలగకూడదు, అది నేరుగా దేవుడే స్వీకరిస్తున్నాడు. దశమ భాగం నువ్వు దేవుకు సమర్పిస్తున్నప్పుడు అది నేరుగా దేవుని హస్తంలోకి వెళ్తున్నటువంటి భావనతో నువ్వు ఆ భాగాన్ని దేవునికి సమర్పించగలగాలి. ఆమె చెప్పండి ఒకసారి, పాస్టర్ గారు పాతిమలో ఉదాహరణ ఇచ్చారు బాగానే ఉంది, కొత్తరిమల్లో కూడా ఉదాహరణ ఇచ్చారు బాగానే ఉంది, అయినా కూడా నాకు ఇక్కడో ఒక ఫీలింగ్ అండి, అది ధర్మశాస్త్రం సంబంధించింది, పాతిమలకు సంబంధించింది అని. హిబ్రీ 7:22 ఒక మాట రాయబడి ఉంది, హిబ్రీ 7:22 కొత్త నిబంధనకి మరొక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే మరీ శ్రేష్టమైన నిబంధన. ఏముంది పేరు? మరీ శ్రేష్టమైన నిబంధన. పాత నిబంధన 10% అయితే శ్రేష్టమైన నిబంధన ఎన్ని శాతం ఉండాలి? 7% ఉండాలా? 5% ఉండాలా? శ్రేష్టం అంటే ఎంత? 10 ఎక్కువగా. ఒకవేళ 10% ధర్మశాస్త్రానికి సంబంధించిందని నువ్వు భావిస్తూ ఉంటే నువ్వు కొత్త నిబంధన ఉన్నావు కదా, శ్రేష్టంగా ఇవ్వు, 10 ఎక్కువగా ఇవ్వు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఛాయలో ఉన్న వాళ్ళే 10% ఇచ్చారు. పాత నిబంధనలో కృప లేని వారు, దేవునికి సమీపంగా లేని వారు, రక్తంతో కడగబడిన వారు, వాళ్ళే 10% ఇవ్వగలిగినప్పుడు రక్తంతో కడగబడి కృపాకాలంలో ఉన్నటువంటి నీవు ఎంత శాతం ఇవ్వాలి? ధర్మశాస్త్రం కింద ఉండేదని అని చెప్పేవాళ్ళు ఇవ్వకోకుండా ఉండడానికి ఇవన్నీ సాకులు అనమాట. ఆమేన్. సో నేనేం చెప్పదలుచుకున్నా, అబ్రహాం దాన్ని మొదలుపెట్టాడు, యాకోబు తను కొనసాగించాడు, మోషే తను ఆజ్ఞాపించాడు, యేసు ప్రభువు తను ఎత్తిపట్టుకున్నాడు, కాదనడానికి నువ్వెవడు? ఇట్ ఈస్ నాట్ క్యాన్సిల్, ఇట్ ఇస్ నాట్ అబాలిస్ట్. దేవుడు తను ఎత్తిపట్టుకున్నాడు. హల్లెలూయా. సో నాతో చెప్పండి, దశమ భాగము ధర్మశాస్త్రంకి ముందే ఉంది, ధర్మశాస్త్రములో ఉంది, ధర్మశాస్త్రము తర్వాత కూడా ఉంది. దశమ భాగము ధర్మశాస్త్రంతో వచ్చినది కాదు. దశమ భాగం ఇవ్వడము ద్వారా దేవుడు గణపరచబడతాడు అని చెప్పడానికి, దశమ భాగం మీద కొన్ని అనుమానాలు తీర్చడానికి ఇంత టైం తీసుకున్నాను. హల్లెలూయ. నువ్వు ఆ దశమ భాగం దేవునికి ఇస్తుంటే దేవునికి అంటున్నావు. ఒకవేళ నువ్వు దశమ భాగం వెనక్కి తీస్తున్నావు అంటే నువ్వు దేవుని అగౌరవపరుస్తున్నావు అని అవమానిస్తున్నావు. మలాకీ గ్రంథము 3:1. ఈ మలాకీ గ్రంథం ఎవరికోసం రాయబడింది అంటే, వెనుకకు దిగజారిపోయిన ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ఈ గ్రంథం రాయబడింది. 3:6 దేవుడు ఒక ఆక్షేపణ చేస్తున్నాడు, ఒక ఫిర్యాదు చేస్తున్నాడు. మలాకీ 3:6, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామంను నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? దేవుడు చేసేటువంటి ఒక ఫిర్యాదు ఏంటి తెలుసా? నా ఘనత ఏమైంది? కుమారుడు తండ్రిని గణపరుస్తున్నాడు, దాసుడు యజమాని గణపరుస్తున్నాడు, కానీ మీరైతే నన్ను గణపరచట్లేదు. ప్రజలు అంటున్నారు, దేవా మిమ్మల్ని ఏ విషయంలో గణపరచట్లేదు? ప్రభు జవాబు చూడండి 7:1, అపవిత్రమైన భోజనాన్ని మీరు అర్పిస్తున్నారు, మీరు అర్పించే భోజనం కూడా అపవిత్రమైంది, యెహోవా భోజనపు బల్లను మీరు నీచపరిచారు. అంతేనా? 8 చూడండి, మీరు దేనికి అర్పించేటప్పుడు గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పిస్తున్నారు, అది దోషం కాదా? గుంటిదానిని, రోగము గలదానిని అర్పిస్తున్నారు, అది దోషము కాదా? అట్టి వాటిని నువ్వు అధికారికి ఇస్తే నీ అధికారి నీ పడ దయచూపుతాడా? ప్రవేశ క్వశ్చన్ అది. అంటే మీరు ఇస్తున్నారు కానీ శ్రేష్టమైంది ఇవ్వట్లేదు. ఆత్మీయముగా దిగజారిన వ్యక్తి ఒక లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే దేవునికి ఇచ్చేటువంటి గుణాన్ని కోల్పోతాడు. అందుకే మలాకీ 3:10 వీళ్ళందరూ అర్పిస్తారు దేవునికి, కానీ అర్పణలు ఏంటంటే కుంటిది, గుడ్డిది, మూగది, అవయవ లోపం ఉన్నటువంటి అర్పణలు దేవునికి అర్పిస్తా ఉన్నారు. ప్రభు అంటాడు, ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి ఘనత, పాడైపోయిందని మీరు నాకు ఇస్తున్నారు, ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి ఘనత, చినిగిపోయిన నోట్లు వేస్తున్నారు, పనికిరాని నోట్లు, ఎక్కడా కూడా చెల్లకపోతే ఆ నోట్లు ఎక్కడ కనపడతాయి తెలుసా? కానికి పెట్టలు కనబడతాయి. నా ఘనత ఏమైంది? ప్రభు వేసేటువంటి క్వశ్చన్. ప్రభు మాట్లాడుతూ 10 చూడండి, నా మందిరపు వాక్యలను మూయివాడొకడు మీలో ఉండిన మేలు, మీ అందు నాకు ఇష్టం లేదు. ఇలాంటి అర్పలు తీసుకుని వచ్చే కంటే ఆ వాక్యలు మూయబడమే బెటర్. అందుకే 3:8 చూడండి,
మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితురి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ పదివ భాగమును ప్రతిష్ఠిత అర్పలు ఈ యొక్క మీరు దొంగిలితురి. అంటే దేవుని భాగం తీసుకున్నారు, శ్రేష్టము కానివి దేవునికి ఇస్తున్నారు, బెస్ట్ విలువతో ఉంచుకున్నారు, మిగిలిపోయినవి దేవునికి ఇస్తున్నారు. ఆ మూడో ధ్యానం 9 వచనం, జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. శాపం ఉంది కాబట్టి కొట్టలో ధాన్యము సమృద్ధిగా లేదు, శాపం ఉంది కాబట్టి గానుగలు పైకి పొల్లి పారట్లేదు, బికాస్ ఆఫ్ కర్స్. ఒక వ్యక్తి సమృద్ధిలోకి రాలేకపోతున్న కారణం ఏమంటే కర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రజలు ఆ శాపం కింద ఉన్నారు. ఏ విధంగా శాపగ్రస్తులు అయ్యారో తెలుసుకోవాలంటే మనం ఒక్క నిమిషము హగ్గయి గ్రంథానికి వెళ్దాం. ఓకేనా? హగ్గయి అంటే మలాయికి ముందు జకరియా ఉంటుంది, జకరియాకి ముందు హగ్గయి ఉంటుంది. ఒకసారి హగ్గయి గ్రంథానికి వెళ్దాం. హగ్గయి 1 అధ్యాయం. ఒక వ్యక్తి శాపగ్రస్తుడు అయితే అతని లైఫ్లో ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తారు. హగ్గయి 1 అధ్యాయం 2 వచనం, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరంను కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. అల్లించాలి మాట, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఒకవేళ మీ లైఫ్లో డిజాస్టర్ ఉందా, ఒక లైఫ్లో పేదరికం ఉందా, లేమిలో ఉన్నావా, నీ జీవితంలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నావా, అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ప్రభు అంటాడు మీ ప్రవర్తన ఆలోచించుకోండి, ఎందుకంటే మీ ప్రవర్తన బట్టే మీ సమృద్ధి ఆధారపడి ఉంది, మీ ప్రవర్తన బట్టే మీ ఎదుగుదల ఆధారపడి ఉంది. కాబట్టి జస్ట్ ఎగ్జామిన్ యువర్ లైఫ్, మీ ప్రవర్తన చూడండి అంటున్నాడు. ఆరవచనం, మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచునను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొరుచునను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టుగానే ఉన్నది. కష్టపడుతున్నారు, ఆదాయం ఏమి కూడా మిగలట్లేదు. ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో కొనసాగుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని ఆలయాన్ని ఆయన రాజ్యాన్ని పక్కన పెట్టి వీళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకొని సెల్ఫిష్ అనగా స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తున్నారు. ప్రభు అనేటటువంటి ఒక మాట, నా రాజ్యాన్ని మర్చిపోయి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు. సమృద్ధిని కావాలా దేవుని సోదర సోదరి, నీ జీవితంలో దేవుడు సమృద్ధిని ఇవ్వాలి అంటే నీ మొదటి ప్రాధాన్యత దేవుడు దేవుని రాజ్యమై ఉండాలి. మాతయి సువార్త 6 చదివే కదా, మొదట ఆయన నీతిని ఆ రాజ్యము నా మనసులో ఉండాలి, మొదటి తలంపు ఆయనే ఉండాలి. రాబడి వచ్చిన తర్వాత నాకు రావాల్సిన మొదటి తలంపు ఏంటి, కరెంటు బిల్లు కాదు, నాకు రావాల్సిన మొదటి తలంపు ఏంటి, ఎవరికి అప్పు చెల్లించాలి అది కాదు, మొదటి తలంపు ఏమి ఉండాలంటే నేను దేవుని రాజ్యానికి నేను ఏమని ఇవ్వగలగాలి, నా మొదటి తలంపు దశమ భాగం పక్కన పెట్టగలిగా ఆయన రాజ్యము ఆయన ఆలయము ఆయన నాకు జ్ఞాపకం రావాలి. ఎప్పుడైతే నేను మొదట తను తీస్తానో ఆయన కనపరుస్తున్నాను. ఒకవేళ దేవుడికి మొదటి ప్రాధాన్యత అయి ఉంటే నువ్వు మొదట నువ్వు చేస్తున్న పని ఏమంటే ఆ భాగం తీసి నువ్వు పక్కన పెడతావు. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, యూ విల్ సెపరేట్ ద టైత్ ఫస్ట్. కొంతమంది దశభాగం ఇస్తారు, అయితే ఎలా ఇస్తారు, రాబడి వస్తుంది, రాబడి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్లులు అన్ని కట్టేస్తారు, కరెంటు బిల్లు కడతారు, గ్యాస్ బిల్లు కడతారు, అన్ని బిల్లులు కట్టిన తర్వాత చివరికి ఆ భాగం తీసుకొచ్చి దేవునికి వేస్తుంటారు. లేదు లేదు లేదు, మనం తీవాల్సినటువంటి దశమ భాగము ఆఖరి పదవ భాగం కాదు, మొదటి పదవ భాగం తీయాలి, ప్రథమ ఫలం ఇవ్వాలి, ఆఖరి ఫలము కాదు. ఎంత ఇచ్చినా ఇదే ఫిగర్ కదా పాస్టర్ గారు, కాదు కాదు కాదు, ఎంత ఇచ్చినా ఇదే అమౌంట్ కాదు దేవునికి, కాదు కాదు కాదు, మొదటి భాగమే తీయాలి. దేవుడు మొదటిగా ఉంటే నువ్వు మొదటి భాగమే తీసి పక్కన పెడతావు. నేను దశమ భాగము దేవునికి ఇస్తున్నాను అంటే నేను ఆయన కనపరుస్తున్నాను. మా ఆలోచన మా తలంపులన్నీ కూడా ఎప్పుడు కూడా మందరం గురించి ఎక్కువగా ఉంటాం. మేము ఎప్పుడైనా ఏదన్నా షాపింగ్కి వెళ్ళినా లేకుంటే ఏదైనా ఒక వస్తువు చూసినా ఇది చర్చకుంటే ఎంత బాగుంటుందని ఇప్పుడు ఆలోచిస్తాం. మన చర్చలో ఒక ఫ్యామిలీ అడిగారు, ఎందుకండి మీరు ఏం చూసినా చర్చకుంటే బాగుంటుంది, ఎప్పుడు మీరు చర్చకుంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారని అడిగారు. వై? బికాస్ మా తలంపులన్నీ కూడా ఆలయము మొదటి ప్రాధాన్యత కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హగ్గయి 2 అధ్యాయం 8 వచనం చూడండి, వెండి నాది బంగారు నాది, ఎవరు చెప్పారు మాట, ఎవరు చెప్తున్నాడు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. 2 అధ్యాయం 9 వచనం, ఈ కడవరి మందిరం యొక్క మహిమ
మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రెండవ అధ్యాయం 15 వచనం. మరి అంతవరకు ఇజ్రాయెల్ ప్రజలు లేమిస్థితిలో ఉన్నారు, సరిపోవట్లేదు. హగ్గయి వచ్చి వాళ్ళని హెచ్చరించాడు, ఇందుకే మీకు లేమి ఉంది, ఇందుకే మీకు కరువు ఉంది అని చెప్పాడు. వెంటనే వాళ్ళు తమ మనసు మార్చుకొని ఆ ఆలయాన్ని మళ్ళా కట్టడం ప్రారంభించారు. అర్థమవుతుందా మీకు? రెండవ అధ్యాయం 15 వచనం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని మీరు ఆలోచన చేసుకునండి. నాటి నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పల ధాన్యమే తెలుచున్నది. తీసుకొనవులని 50 కొల్ల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకుతున్నది. అంటే రాతి మీద రాయి వేయక ముందు వరకు చాలా వేస్తుంటే కొంతని మిగులుతా ఉంది. రెండవ అధ్యాయం 15 వచనం. మీరు ఆలోచించుకొనుని ఇంతకు ముందు 9వ నెల 24వ దినం నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించండి. ఏ విధంగా మీరు లేమిలో ఉన్నారు, ఏ విధంగా నష్టపోయారు, కరువులో ఉన్నారు, చాలి చాలా జీవితం జీవించారో ఆ దినాలన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రెండవ అధ్యాయం 19 వచనం. కొట్టలో ధాన్యం ఉందా? ఆపులు లేదు. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైన ఫలించకపోయాను కదా. ఎందుకు ఫలించలేదు? దేవుని మందిరాన్ని మర్చిపోయారు, దేవుని మొదటి ప్రాధాన్యత లేదు, దేవుని గణపరచలేదు. బాబన్నారు కదా, ఇప్పుడు మీరు రాతి మీద రాయి వేశారు కాబట్టి దేవుడు మాకు మొదటి ప్రాధాన్యతగా ఉంటాడు అని నిర్ణయించుకున్నారు కాబట్టి ప్రభు అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మీ లైఫ్ ఎలా ఉందో నాకు తెలీదు. దేవుని మొదటి స్థానంలో ఉంచాలని, దేవుని కనపరచాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు దీవిస్తే కొట్లలో సమృద్ధి ఉంటుంది, గానుగా పైకి పొరలి పారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగము దేవుని, అది ఇవ్వడము ద్వారా దేవుని కనపరుస్తున్నారు. ఎవరైతే దశమ భాగము దేవునికి చెల్లించట్లేదో వాళ్ళ ఉద్దేశం రెండుగా ఉంటాయి. మొదటి ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ సంపాదన, ఈ బలము, ఈ ఆధిక్యత నా వల్ల వచ్చింది, దీనికి నేనే యజమానుణ్ణి, ఇష్టం వస్తే ఇస్తాను, ఇది మనదా, మన కష్టం వల్ల సంపాదించామా, మన బలం వల్ల సంపాదించామా? మొదటి కొరింది 4వ అధ్యాయం 7వ వచనం పౌలో మాట అంటున్నాడు. మొదటి కొరింది 4వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగ చేయువాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పరుని వల్ల నీవు పొందినది ఏది? పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఈరోజు దేవుడు ఇవ్వకపోతే నువ్వు అనుభవిస్తావా? ఈరోజు ఈ దినం ఇవ్వకపోతే నువ్వు అనుభవించేవాడివా? ఈరోజు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, నీకు ఆయుష్కాలం మరొక దినాన్ని పొడిగించకపోతే, నీకు జ్ఞానము, నీకు తెలివి, సామర్థ్యాన్ని ఇవ్వకపోతే ఇవన్నీ కూడా నువ్వు అనుభవించేవాడివా? లేదు, ఆయన దీవించాడు కాబట్టే ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నా. కాబట్టి వీటన్నిటికీ యజమాని ఎవరు? ఆయనే. మనము ఏదైనా సరే పొందుకున్నామంటే మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నేను కాదు దేవా, ఇది నీ వల్లే వచ్చిందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోంచి దేవుడు విడిపించి ఆ కానాను దేశంలోకి ప్రవేశపెట్టేకట్టు ముందుగా ఒక హెచ్చరికను దేవుడు చేసి వారిలోని ప్రవేశపెట్టాడు. అది మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17వ వచనం. ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు ఆ దేశంలోకి అడుగు పెట్టినప్పుడు, ఆ సముద్రంలోకి అడుగు పెట్టినప్పుడు, ఈ అరణ్య ప్రయాణము, ఈ యొక్క ఎడారి ప్రయాణము అంతా కూడా ముగిసిపోయిన తర్వాత దేనికోసము, ఏ దేశం కొరకైతే మీరు ఎదురు చూస్తారు ఇంతకాలం, ఆ దేశంలో మీరు అడుగు పెట్టిన తరువాత 8వ అధ్యాయం 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగ చేసినని అనుకుందరేమో. బీ కేర్ఫుల్. ఎప్పటికి కూడా ఆ ఆలోచన మనకు రాకూడదు, నా సామర్థ్యము, నా బలము వల్లే ఇంత ఆస్తి కూడా పెట్టాను, నా జ్ఞానం వల్లే ఇంత నేను సంపాదించాను, నా వల్లే నేను ఇంత నేను పోగేసుకోగలిగాను అని అనుకుందరేమో జాగ్రత్త. 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకున్నవలెను, ఎంతగా ఎదిగే కొద్దీ అంతగా దేని వద్దకు వచ్చి, దేవా నీ ఆశీర్వాదం వల్లే ఇది పొందుకున్నాను, ఆయన నీ బ్లెస్సింగ్ ఉంది కాబట్టి ఒక మంచి కారు కొనగలిగాను,
నీ బ్లెస్సింగ్ ఉంది కాబట్టి ఒక మంచి బైక్ కొలిగాను. ఎవ్రీ టైం నువ్వు ఎప్పుడు సమృద్ధిలోకి వచ్చినా, ఏది నువ్వు పొందుకున్నా, ఎప్పుడు కూడా దేవుని థ్యాంక్స్ చెప్పాలి. తండ్రి, ఇది నీ ఆశీర్వాదమే, నీ బలమే ప్రభువా. హల్లెలూయా. ఏలనిగా తాను నీ పితలతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటికి స్థాపింపవలనని. మీరు భాగ్యము సంపాదించుకోటకై మీకు సామర్థ్యాన్ని కలిగజేసింది ఎవరు? దేవుడే. నువ్వు దశభాగం తీసుకొని దేని వద్దకు వచ్చానికి ఇస్తున్నావంటే నువ్వు దేవునితో ఏమంటున్నావో తెలుసా? దేవా, ఈ సామర్థ్యం ఇచ్చింది నువ్వేనాయనా, ఈ జ్ఞానం ఇచ్చింది నువ్వే ప్రభువా, ఈ బలము ఆరోగ్యము ఈ ఆయుష్కాలం ఇచ్చింది నువ్వే, నువ్వు ఇచ్చావు కాబట్టే ఈరోజు నేను పొందుకున్నాను అని దశమ భాగం ద్వారా దేవునికి తెలియజేస్తుంది. ఇఫ్ యు నాట్ గివింగ్ టైత్, యు సే ఇది నీ బలము కాదు నాయన, ఇది నా బలమే, ఇది నీ జ్ఞానం కాదు ప్రభా నా జ్ఞానమే, నీ సామర్థ్యం కాదు నాయన ఇది నా సామర్థ్యమే, ఇది నీది కాదు నాది, ఇది నేనే యజమానుని చెప్తున్నావు. హల్లెలూయా. సో దశమభాగం దేవునికి చెల్లించకపోతే నువ్వు దేనికి ఏం చెప్తున్నావు అంటే, దేవా నీవు నీ రాజ్యం నాకు ప్రాధాన్యత కాదు, నా లైఫే నాకు ప్రాధాన్యత, నా కుటుంబమే నాకు ప్రాధాన్యత. మనకేది ప్రాధాన్యత? మనమా లేకపోతే దేవు రాజ్యమా? సో వెన్ ఐ గివ్ టైత్స్ టు గాడ్, నువ్వు దేవుని గణపరుస్తున్నావు ఎలాగంటే, తండ్రి నాకు నీవు ముఖ్యము, నాకు నీ రాజ్యం ముఖ్యం. ప్రపంచంలో సువార్త సేవ చాలా చేయాలి, ఆత్మలు సంపాదించాలి, వ్యక్తులు రక్షించాలి, మనము ప్రయాణము చేయాలి, ఎన్నో కరపతలో కొట్టాలి, ఎన్నో చోటుకి వెళ్ళాలి. అయితే వీటన్నిటి కూడా మరి ద్రవ్యం చాలా ప్రాముఖ్యమైనది. మనము కన్వీనియంట్గా రాల్చేటువంటి చిల్లర్తో ఆత్మలు సంపాదించాలని గుర్తుపెట్టుకోవాలి. దేనికి వాక్యం అంటుంది ఏమని? తన నిబంధనను నేటికి స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుటకై. ఎందుకు భాగ్యం దేవుడు ఇస్తున్నాడు? తన నిబంధనను స్థాపించాలి. ఈ భూమి మీద దేవుని స్వార్థ సేవ చేయాలి, ఈ భూమి మీద దేవుని ఆత్మ సంపాదన జరగాలి, ఈ భూమి మీద అనేక మందిరాలు కట్టబడాలి, అనేక గ్రామాల్లో వ్యక్తులు రక్షించబడాలి. ఆయన నిబంధన స్థాపించడానికి మనము భాగ్యము సంపాదిస్తాం. సో వెన్ ఐ గివ్ టు గాడ్ అండ్ టెలింగ్ టు గాడ్, గాడ్ నాకు నీవు నీ రాజ్యము నాకు ప్రయారిటీగా ఉండదు. ఆమేన్. కాబట్టి ఎందుకు ఈ మాటలు మీకు చెప్పానంటే, మా దినాల్లో ఈ సూత్రాన్ని మేము నేర్చుకున్నాం. దశమభాగము ఇవ్వడము ద్వారా దేవుని కనపరుస్తున్నా. దేవుని కనపరచడంలో దశమభాగము అనేది ఒక పద్ధతి, ఇంకా చాలా విధానాలు ఉన్నాయి. దిస్ ఇస్ అ మెయిన్ వే. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ లేమి నుంచి బయటకు రావాలి అంటే, నీ కరువు నుంచి నువ్వు బయటకు రావాలి అంటే, నీ యొక్క కష్టాల నుంచి అప్పు నుంచి నువ్వు బయటకు రావాలంటే, దేవుని కనపరచు, ఆయన్ని నీ లైఫ్లో మొదటి స్థానంలో ఉంచు. ఆయన నీ కోట్లను నింపుతున్నాడు, నీ గానుగల్ని పొల్లి పరితలుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్పలేదు బైబిల్ ఒక మాట, నన్ను కనపరిచిన వారిని దేవుని హానర్ చేస్తే ఆయన మిమ్మల్ని ఎలా బ్లెస్ చేస్తాడో మీ తలంపులకే నేను వదిలేస్తున్నాను. ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే ఏ స్థాయికి వెళ్ళగలుగుతాడో బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. సమయం సరిపోదు, అందుకే మీకు చెప్పట్లేదు. ఎప్పుడు కూడా నువ్వు దేవుని కనపరిచే దృక్పథాన్ని కలిగి ఉండు. సమృద్ధిలోకి రావడానికి ఒక మార్గం మీకు చూపించాను. గానుగలు ఎలాగా పైకి పొల్లుతాయో చూసాం. దేవుని గణపరచకపోతే హగ్గైలో యూదులు ఎలాగా ఇబ్బంది పడ్డారు కూడా మనం చూసాం. కాబట్టి మీ అందరూ కూడా నా ఆశయం అంటే, దేవుడు మీ యొక్క గానుగలు నింపాలి, మీ కొట్లను నింపాలి. కొట్లను నింపుకోవడం మన పని కాదు. మన జీవితాంతం కష్టపడినా కూడా కొట్లను నింపుకోలేము, నింపగలుగుతామా? మన కష్టార్జితం వల్ల అది ఎక్కువ కాదు అని సామెతల 10వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. యెహో ఆశీర్వాదం ఐశ్వర్యం జీతం కాదు. కాబట్టి మన మీ గానుగలు మీ కొట్లు అంటే దేవుడు కనపరచబడాలి. ఆమేన్. కళ్ళు మూసుకుని దేని వైపు చూద్దాం. ఈ సందేశము ద్వారా మీరు దీవింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. నా పరిచర్య వివరాలు సిటీ చర్చ్, ఆంధ్రా బ్యాంక్ కాలనీ, రామ్ నగర్, అనంతపురం. నా సెల్ నంబర్ 9704888599. మా వెబ్సైట్ www.citychurch.in. మీరు ఫేస్బుక్లో ఉన్నట్లయితే సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో నా ఇతర సందేశాల కొరకు సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేసి చూడగలరు. నా సందేశంలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రూపంలో కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుకోగాక.